చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఆశావాహకుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అధిష్టానం కసరత్తు మొదలైంది. డీసీసీబీలో 15వ డీసీఎంఎస్ లో 7 డైరెక్టర్ల స్థానాలు ఏకగ్రీవమైన విషయం విదితమే. వీరందరూ టీఆర్ఎస్ సభ్యులే. కోరం సంపూర్ణంగా ఉండటంతో చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక లాంఛనమే. డీసీసీబీ పదవులకు పోటీ తీవ్రంగా ఉంది. అధిష్టానం డీసీసీబీకే ఎంపికైన 15 మంది డైరెక్టర్లను శిబిరానికి తరలించింది. డీసీసీబీ చైర్మన్ పదవిని తన అనుచరులకు కట్టబెట్టడానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. వ్యవసాయ శాఖకు డీసీసీబీ అనుబంధంగా ఉన్నందున తాను కోరిన వ్యక్తికే చైర్మన్ పదవి ఇవ్వాలని నిరంజన్ రెడ్డి అధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం. ఈ మేరకు పాన్గల్ నుంచి ఎన్నికైన విష్ణువర్ధన్ రెడ్డి వైపు ఆయన మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాల వారిగా ఒకరికి చైర్మన్, మరొకరికి వైస్ చైర్మన్ పదవిని ఇవ్వాలని చర్చించినట్లు సమాచారం. ఈ లెక్కన నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని డైరెక్టర్లకు డీసీసీబీ చైర్మన్ పదవి వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. డైరెక్టర్లుగా ఎంపికైన పాన్గల్ సొసైటీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, అచ్చంపేట సొసైటీ చైర్మన్ పోకల మనోహర్లలో ఒకరికి డీసీసీబీ పీఠం అప్పగించే అవకాశం ఉంది. ఇదే జరిగితే మహబూబ్ నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఒకరికి వైస్ చైర్మన్ కేటాయిస్తారు. మక్తల్కు చెందిన నిజాం పాషా కూడా డీసీసీబీ పీఠం కూడా ఆశపడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా గోరిట సొసైటీ నుంచి ఎంపికైన జక్క రఘునందన్ రెడ్డికి డీసీసీబీ చైర్మన్ పదవి ఇవ్వాలని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పట్టుబడుతున్నట్లు సమాచారం. ఓకే, జై తెలంగాణ.